ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాంప్రదాయం ప్రకారం గవర్నర్ ఇవ్వాల్సినటువంటి తేనేటి విందుకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ వివిధ రాజకీయ పక్షాలను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు హాజరవ్వటం జరిగింది. అలాగే వివిధ పార్టీల నేతలు కూడా హాజరవ్వటం జరిగింది. ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కనిపించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఈ కార్యక్రమానికి హాజరవ్వటం జరిగింది. ఆమె టీడీపీ నేతలతోటి చాలా చక్కగా కలివిడిగా మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనటం అందరినీ కూడా ఆశ్చర్యపరిచినటువంటి అంశం. ఎందుకంటే ఆమె ఒక ప్రతిపక్ష హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తి, అధికార పక్షంతో కలిసి మెలిసి ఉండటం అనేది కొంతమందిని ఆశ్చర్యపరిచింది. కాకపోతే అది ఆశ్చర్యం కూడా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆమె జగన్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, జగన్కి శత్రువులు ఆమె మిత్రులుగా చూస్తుంది కాబట్టి అది పెద్ద ఆశ్చర్యమైనటువంటి అంశం కూడా కాకపోవచ్చు. దీనికి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా వ్యాపారవేత్తలు, అలాగే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందినటువంటి అధినేతలు కూడా హాజరైనట్లుగా సమాచారం.